ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాక్టరీని నడుపుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వెంకట నారాయణ మెడికల్ ఫ్యాక్టరీ తమ గ్రామంలో వద్దంటూ ఫ్యాక్టరీని వెంటనే సీజ్ చేసి మూసివేయాలని ఫ్యాక్టరీ ముందు చంద్రపడియ గ్రామస్తులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ అంతా మా ఇష్టమన్న రీతిలో కెమికల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రవర్తిస్తుందని, అందుకు నిదర్శనమే ఇటీవల ఫ్యాక్టరీలో సంభవించిన ఘోర ప్రమాదమని అన్నారు. కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి సంభవించిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినా అప్పటికీ ఫ్యాక్టరీ యాజమాన్యంలో ఎటువంటి మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు కలెక్టర్ వారు చెప్పిన రూల్స్ పాటించకపోగా యథాతథంగా ఫ్యాక్టరీని నడుపుతున్నారని, ఉన్నత అధికారులు స్పందించి ఫ్యాక్టరీపైన ప్రత్యేక దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. ఫ్యాక్టరీని వెంటనే మూసివేయకుంటే చుట్టుపక్కల గ్రామస్తులతో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. నమస్కారం అండి, మాది చంద్రపడి గ్రామం. ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం ఈ చుట్టుపక్కల ఊరులు కానీ ఈ గ్రామ ప్రజలు కానీ రావడానికి కారణం ఇక్కడ వెంకటనారాయణ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ అనే ఒక ఫార్మా కంపెనీ ఉంది. ఇది కొద్ది రోజుల క్రితమే ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు, ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ కంపెనీని ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, గవర్నమెంట్ యంత్రాంగం మొత్తం వచ్చేసి ఈ కంపెనీ మూసేయాలని చెప్పినా కూడా రాత్రుళ్ళు ఎవరికి తెలియకుండా కేవలం 20 మందికే పర్మిషన్ తీసుకొని కలెక్టర్ గారి దగ్గర నుంచి వీళ్ళు 50-60 మందితో ప్రొడక్షన్ రన్ చేస్తూ బయటికి ఏమో రన్ చేయలేదని చెప్తూ వాళ్ళు మాత్రం ప్రాణాలు పోయినా పర్లేదు, మాకు కంపెనీ ముఖ్యం, కంపెనీ టర్న్ ఓవర్ ముఖ్యం, లాభాలు ముఖ్యమని పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకొని పోలీసు వాళ్ళు కూడా 20 మందికే పాసులు ఇస్తామని చెప్పి లోపల మాత్రం 60 మందితో ప్రొడక్షన్ రన్ చేయడం జరుగుతుంది. అవి ఊరి ప్రజలను కూడా 4 భాగాలుగా విభజించి కొంతమంది కాంట్రాక్టులు ఇచ్చి కొంతమంది ఊరి ప్రజలు వస్తే కాంట్రాక్టులు జీతాలు రావని భయంతో ఊరి ప్రజలను కూడా రాకుండా చేసినటువంటి ఫ్యాక్టరీ అధికారులు చెప్పినా ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేదు. దీన్ని మాత్రం వెంటనే మూసేయాలి. ఆల్రెడీ పొల్యూషన్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఆల్రెడీ లోపల విచారణ కమిటీ పొల్యూషన్ వాళ్ళు కావచ్చు, సేఫ్టీ వాళ్ళు కావచ్చు ఆల్రెడీ లోపల ఉన్నారు. అయినా కూడా ఒక ఆయన ప్రమోద్ కుమార్ అని చెప్పేసి ఆయన 14 సంవత్సరాల నుంచి పొల్యూషన్ ఆఫీసర్గా ఉన్నాడు. ఇక్కడ ఫ్యాక్టరీకి వస్తాడు పోతాడు. ఏ రోజైనా గ్రామంలో వచ్చి మీ గ్రామంలో పరిస్థితి ఏంది, పొల్యూషన్ ఎలా ఉందని చెప్పి ఏ రోజు అడిగిన పాపాన్ని పోవాలి. లోపలికి వచ్చేసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకు ఫోన్ చేసి, సార్ ఈరోజు పొల్యూషన్ ఎక్కువగా ఉంది, ఉండలేకపోతున్నాం అంటే ఫ్యాక్టరీ వాళ్ళ నెంబర్ ఇస్తాను, ఫ్యాక్టరీ వాళ్ళని కనుక్కోండి అంటే ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తారా ఇక్కడ పొల్యూషన్ ఉంది, మీరు కంప్లైంట్ చేయమని చెప్పి. వాళ్ళు ప్రాణాలు పోతేనే పట్టించుకోలేని వాళ్ళు స్మెల్ వస్తే పట్టించుకుంటారు. వాళ్ళు ఇటువంటి ఫ్యాక్టరీని మాత్రం తక్షణమే మూసేయాలి. అధికారులు చెప్పినా వీళ్ళు వినే పరిస్థితిలో లేరు. కానీ ఒక ఆల్రెడీ దీన్ని కొన్ని సంవత్సరాల క్రితమే ధ్వంసం చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ కాకుండా అధికారులు ముందస్తుగానే ఆ ఫ్యాక్టరీని సీజ్ చేసి విచారణ కమిటీ న్యాయంగా జరిపించి ఆ తర్వాత మాత్రమే ఈ ఫ్యాక్టరీ అన్ని అనుమతులు తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఫ్యాక్టరీ రన్ చేయాలి. అంతగా లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము రన్ చేస్తాము, అధికారులు పెట్టుకుని అడ్డం చేస్తామంటే చుట్టుపక్కల ఊరు ప్రజలందరూ వస్తారు. మళ్ళీ 3 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన మళ్ళీ జరుగుద్ది. ఈసారి మాత్రం ఫ్యాక్టరీయే కాదు, చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫ్యాక్టరీ వాళ్ళు కానీ, గవర్నమెంట్ అధికారులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ మళ్ళీ సమీక్షించి ఈ ఫ్యాక్టరీని వెంటనే మూసేసి అక్కడ ఉన్న మొత్తం ప్రాపర్టీ అయితే ఏంటి మొత్తం బయట తీసుకునే పరిస్థితి రావాలి. అది మా డిమాండ్. చంద్రపడి గ్రామవాసిని దయచేసి మీడియా మిత్రులందరికీ తెలియపరచలేమనగా ఆ ఫ్యాక్టరీ గురించి స్పందన, ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా కనీసం 3 చనిపోయిన తర్వాత 1 పరిస్థితి విషమంగా ఉన్నా కూడా ఈ యొక్క యాజమాన్యం ఏంటంటే ఫ్యాక్టరీని ఆపేయమని చెప్పినా కూడా సరే, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అధికారులు, గవర్నమెంట్ అధికారులు చెప్పినా సరే ఈ ఫ్యాక్టరీని మూసేయకుండా రన్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని తక్షణమే మూసేయాలి. మాకు వద్దు ఈ ఫ్యాక్టరీ, మాకు వద్దు, పొల్యూషన్ ఎక్కువగా ఉంది. మూసేయకపోయినా కూడా రాత్రి నైట్ కూడా కనీసం పొల్యూషన్ తీవ్రంగా ఉంది గ్రామంలో. కాబట్టి ఫ్యాక్టరీ